సో ఈరోజు లెటర్ ఎం. సో ఎంకి చాల్డీన్లో సంఖ్యాబలం 4, పైథాగరస్ సిస్టంలో సంఖ్యాబలం కూడా 4. 4 అనేవాళ్ళు రాహు ప్రభావంతో నీతి నిజాయితీ బాగా కష్టపడే గుణం, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో ముఖేష్ అంబానీ వ్యాపారాన్ని పర్ఫెక్ట్గా చేస్తే, ఎంతో మహేష్ బాబు యాక్టింగ్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. సో ఈరోజు నేను ఎంతో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న ఒక పేరు, సో మనోహర్ పేరు అది, ఈ పేరు గురించి క్లియర్గా అర్థమయ్యేలాగా వివరిస్తాను. ఎక్కడ మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్నే హైలైట్ చేసి చూపించడం ఒక న్యూమరాలజిస్ట్గా నా మెయిన్ డ్యూటీ. సో MANOHAR, ఎం అంటే 4, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఓ అంటే 7, హెచ్ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 2. సో 5, 10, 17, 22, 23, 25. సో 25 నంబర్ మంచి నంబర్. 25 నంబర్లో బిల్ గేట్స్ హీరో నాగార్జున, కిరణ్ నెహ్రూలో ఓన్లీ కిరణ్ 25. సో దిస్ ఇస్ అ నంబర్ ఆఫ్ నేమ్, ఫేమ్ అండ్ పాపులారిటీ. కానీ ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే ఇంజిన్ బాగుంటే. ఇంజిన్ అంటే అచ్చులు అలులు, ఓవల్స్ అండ్ కాన్సనెంట్స్, ఇవన్నీ బాగుంటే కార్ చూడడానికి బాగుంది. లోపల ఇంజిన్ బాగాలేదు బోదు, బండి నడవదు. సో ఇక్కడ ఇంజిన్ బాగుండాలి, డ్రైవరు బాగుండాలి. మనోహర్లో ఏ అంటే 1, ఓ అంటే 7, ఏ అంటే 1. 25లో 9 ఓవల్స్ పోతే 16 కాన్సనెంట్స్. సో ఇది డిఫెక్ట్. సో చాలామంది 170 మంది మనోహర్ని మనోహర్ అనే పిలిచేవాళ్ళు, 30% మను. మనోహర్లు ఏమంటే 25 నంబర్లో ఇది మంచి నంబరు, 9 మంచిది, ఈ 16. సో యూజువల్గా 30-35 వరకు లైఫ్ సాఫీగా సాగిపోయి 30 తర్వాత ప్రమాదము, నష్టము, కోపం పెరగడము, ఆర్థిక ఇబ్బందులు అండ్ కొలాప్స్ కనిపిస్తుంది. ఈ 16 అనేది సూర్యుడు శుక్రుడు కలయిక. ఇలాంటి కలయికలు ఎవరి పేరులో ఉన్నా వాళ్ళు కూలిపోవడం, పాడైపోవడం, సో అకాల మృత్యు బారిన పడడం, యాక్సిడెంట్లో మరణించడం, లేదా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లోనవడం 100% తప్పకుండా జరిగే ఈ 16 నంబర్ ఎఫెక్ట్. సో మనోహర్లో ఈ 16 నంబర్ రావడం ఒక డిఫెక్ట్. అండ్ నెక్స్ట్ మను అనేవాళ్ళు, ఈ మనులో ఏముందో కూడా. సో మనులో ఫస్ట్ డిఫెక్ట్ ఏమంటే 4 అక్షరాల్లో ఉండడం పేరు. సో 4 అక్షరాల్లో ఎవరి పేరున్నా రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో రామలింగ రాజు బాగుంటే ఉత్తర రాజు రాజు అన్నాక ఆయన జైల్పాలు అయ్యారు. సో యువరాజ్ సింగ్ని యువి యువి అన్నాక ఆయన క్యాన్సర్ పాలయ్యారు. సో 4 ఆల్ఫాబెట్స్, 4 అక్షరాలు, ఇది కష్టాలు. 5 అంటే అమృతము, అందుకే దుర్గా, దర్గా, అల్లా, జీసస్, బైబుల్, ఖురాన్ అండ్ ఈవెన్ అయ్యప్మాలే స్వామి, 5 అక్షరాలు. మాల 41 రోజులు వేసుకుంటాం మళ్ళీ 5. ఈ 4లో ఉన్న పటాల రవీంద్రన్ రవి అన్నాక హీ గాట్ కిల్డ్, మద్దెల్చెరు సూర్యుని సూర్య అన్నాక హీ గాట్ జైల్డ్ అండ్ ఈ కేమ్ అవుట్ హీ వాస్ కిల్డ్. లాస్ట్ నాని సినిమా, బాలు సినిమా, సూపర్ స్టార్, పవర్ స్టార్ సినిమాలు కూడా ఆడలేదు. సో ఈ మనులో 4 లెటర్స్ ఉండడం ఫస్ట్ విషయం. ఈ 4 అక్షరాలు ఉన్నప్పుడు ఇంకా సంఖ్యాబలం కూడా చూడక్కర్లేదు, బట్ ఫర్ ఇంట్రెస్ట్. సో 5, 10, 16. మనోహర్లో 16 ఉంది, ముద్దుగా మనోహర్ని మను అన్న 16 ఉంది. అక్కడ 16 నంబర్ కాన్సనెంట్ ఉంటే ఇక్కడ డైరెక్ట్ 16 నంబరే ఉంది. సో ఈ 16 నంబర్ అత్యంత ప్రమాదకరమైన నంబర్. నేను ఈ 16 నంబర్లో కొన్ని లక్షల మంది చూశాను. మెజారిటీ ఆఫ్ దెమ్ వెన్ దే క్రాస్ దర్ 40s యాక్సిడెంట్స్ అవ్వడం, ఫైనాన్షియల్ కొలాప్స్. నాకేమి, నేను ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను, భూములు అని అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా 0 అయిపోయిన వాళ్ళు, అప్పులు పాలైన వాళ్ళు, రోడ్డుకు వచ్చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది చూశాను.
సో మనోహర్లో 16, మనులో కూడా 16. సో మీ పేరు ఒకవేళ మనోహర్ అయినా, ముద్దు పేరు మను అయినా, 4 అక్షరాల ముద్దు పేర్లు మీరు వాడుతుంటే, లైక్ రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి, గిరి, అంత కష్టాల్లోకి వెళ్ళడం తథ్యము. సో మీ పేరు మనోహర్ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. స్క్రీన్లో సైడ్లో ఉన్న 2 నంబర్స్, కింద ఉన్న 3 నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మళ్ళా ఈ ప్రోగ్రాం చూశాక మనోహర్ పేరు ఎలా ఉంది నాకు దయచేసి అడగద్దండి. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, జాగ్రత్తగా వినండి. నేను చెప్పింది ఇది 100% ప్యూర్ మ్యాథ్స్. ఇవి ప్రపంచంలో ఏ మనోహర్ కూడా ఇలా అప్ ఉండడు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ డౌన్స్ కట్ చేసుకొని లైఫ్ అంతా అప్ ఉండాలంటే ఈ పేర్లో 100% కరెక్షన్ అవసరం. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మనోహర్లు ఉన్నా, బంధువులు ఉన్నా, ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎందుకంటే ఈ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు న్యూమరాలజీ ఫాలో అయ్యి ఆయుష్ బాగుండేలాగా, డబ్బు బాగుండేలాగా, డెవలప్మెంట్ బాగుండేలాగా ఈ న్యూమరాలజీ చూసుకుంటుంది. సో చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి, సో కొన్ని రాంగ్ నంబర్స్ గురించి రాస్తాను. 12, జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయే నంబర్. 13, కష్టపెట్టి బాధపెట్టి ఆరోగ్యం పాడు చేసి తొందరగా చంపేసే నంబర్ 13. 16, యాక్సిడెంటల్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్. 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 27 అప్ అండ్ డౌన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. ఈ నంబర్ వాళ్ళు అందరూ వాడుకుంటారు. ఇది పాతకాలంలో అయితే కరెక్ట్ నంబర్, అందరికి అన్నం పెట్టడం, అందరికి దానం చేయడం. బట్ ఈ కలికాలంలో ఆ నంబర్ పనిచేయదు. సో ఇతరులు వాడుకుంటారు డబ్బుని, నగల్ని, మనల్ని వాడుకొని బలి పశువులాగా వదిలేస్తారు. 36, 3 దేవతలు, 6 రాక్షసులు. అస్తవ్యస్తమైన జీవితం. సో మెయిన్గా ఈ నంబర్స్ లేకుండా ఈ 12, 13, 16, 18, 19, 19, 21, 31, 33, 36 లేకుండా చూసుకోవాలి. ఇది కాకుండా పేర్లో 1-6 ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. పేర్లో 1-6 ఎఫెక్ట్, పేర్లో 6-3 ఎఫెక్ట్ లేకుండా ఉంటే, సో ఈ చెప్పిన 6-7 నంబర్స్ 1-6 ఎఫెక్ట్, 6-3 ఎఫెక్ట్ లేకపోతే మనం లక్కీ. సో మీ పేరులో ఈ నంబర్లు ఏవి లేవంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. మీ పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం అయిపోయింది. బట్ మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉంటే ఇవి పెట్టుకొని ఇలాగే ముందుకెళ్ళడం ఇంపాసిబుల్. క్లీన్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. మీ సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయం, మీ ఇంటి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలని మీరు మీ ఇంటికి పిలుచుకుంటారు. పంచభూతాలు మీకు అండగా వస్తాయి, దీవిస్తాయి, రక్షిస్తాయి, గెలిపిస్తాయి. ఎక్కడ ఆధార్లో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో మీ పేరు, నేమ్, మీ నేమ్, ఫుల్ నేమ్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్కి వాట్సాప్ చేయండి. మీ పేరు ఎలా ఉందో అంటే చాలామంది అపాయింట్మెంట్ తీసేసుకుంటున్నారు డైరెక్ట్గా అపాయింట్మెంట్ కావాలని. సో కొంతమందికి పేరులో ఎలా ఉందో తెలుసుకోవడానికి నేను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు పిలిచే బిడ్డ పెడితే పేర్లో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా ఫ్రీగా చెప్తాను. దీనికి ఫీజు ఏమి ఉండదు. బాగలేదన్న వాళ్ళు అపాయింట్మెంట్కి మాత్రం 1 టైం ఫీ ఉంటుంది. సో నాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 99-66-000-317. సెకండ్ నంబర్ 86-88-06-88-317.
8688 06 88 06 88 88. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో కొంతమంది మేము మాకు వాట్సాప్ లేదు అంటున్నారు. సో వాట్సాప్ లేని వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసుకొని మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా వాళ్ళు రాసుకొని మీకు 1 or 2 hours కాల్ చేసి మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా. సో మీరు కాల్ చేయడానికి అంటే వాట్సాప్ డైరెక్ట్గా కాల్ చేయడానికి ఈ నంబర్స్ 9703335056. కాల్ చేసినప్పుడు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సెకండ్ నంబర్ 9392426726. ఈ 2 నంబర్స్ నాకు వాట్సాప్ చేయడం రాదు. డైరెక్ట్గా పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తామని వాళ్ళు 9703335056 9392426726. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. మీ పేరు బాగుందంటే మీరు లక్కీ, మీకు తిరుగులేదు, మీకు అడ్డుపడే శక్తే లేదు. బాగలేదు, ఏ నంబర్ బాగలేదు కూడా చెప్తాం. బాగలేని వాళ్ళు ఇది 1 time fee ఉంటుంది, జాతకాలు అనేది ఫ్రీగా చెప్పించుకోకూడదు. చాలామంది వాయిస్ ఇచ్చాక ఏం చేసుకోవాలి, ఏది మార్చుకోవాలి, మాకు బాబు పుట్టాడండి పేరు పెట్టండి అని పెట్టేస్తున్నారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు 5 to 10 names ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ ఎలాగా ఇస్తాను, మీ ఇంటి సర్నేమ్ మ్యాచ్ ఎలాగా ఇస్తాను. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ చార్ట్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో న్యూ బార్న్ బేబీస్ పుట్టుంటే చాలా ఆనందంగా, మీరు ఆనందంగా మాకు ఫీజు కట్టి బిడ్డకి ఆనందంగా పేరు పెట్టుకోండి దయచేసి. చాలామంది నన్ను రోజు ఏడిపిస్తున్నారు ఈ పేరు ఎలా ఉంటుంది, ఈరోజు రేపు వచ్చే వారం ఇంకో పేరు, అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇంకో వారం తర్వాత ఇంకో పేరు, ఇలా చేయడం కన్నా. సో మీరు మాకు ఫీజు ఇచ్చి మీ దోషాలు వదిలించుకుంటున్నారు. మేము ఎవ్రీ మంత్ గుడ్లకి వెళ్ళి ఈ దోషాలని, మీరు ఇచ్చిన దోషాలని, కాంచనాం కర్మ విమోచనం అది వదిలించుకొని రావాలి. సో ఫ్రీగా చెప్పడం వల్ల మీకు ఉపయోగం ఉండదు, మాకు ఆరోగ్యం పాడవుతుంది, ఇది మనసులో పెట్టుకోండి. ఎందుకంటే నేను స్టాఫ్ మెయింటైన్ చేయాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టుకోవాలి, ఆఫీస్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఫీజు ఉంటుంది. న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీరు వాట్సాప్లో పేరు డేట పెడితే పేరు అని చెప్తా. ఒక 14 ఏళ్ళు పిల్లోడు తండ్రికి పెడుతుంటే తింటున్నాడు, కార్లు తండ్రి కార్లు తిరిగేవాడు, పేరు నంబర్ బలం వాడికి అర్థం కాదు. 14 ఏళ్ళు 13 ఏళ్ళు 12 ఏళ్ళు వాట్సాప్ పెడుతున్నారు, మేము బాగున్నాం సార్, తండ్రి పెడితే తిని తిరిగే వాళ్ళకి వాళ్ళ జాతకం అర్థం కాదు. 20 ఏళ్ళు దాటినాక కష్టాలు తెలుస్తాయి, 25 తర్వాత నిజం లైఫ్ తెలుస్తుంది. సో ఐ డోంట్ ప్రిఫర్ గివింగ్ ఆన్సర్స్ టు కిడ్స్ బిలో 20 ఇయర్స్ అండి. 20 దాటిన వాళ్ళకే వాట్సాప్లో రిప్లై ఇవ్వాలని అనుకుంటున్నాను. సో మీరు కోఆపరేట్ చేయండి. పేరు బాగుందంటే లక్కీ, బాగాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. లైఫ్ లాంగ్ మీరు బాగుండేలాగా నాకు గైడెన్స్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS. గాడ్ బ్లెస్ యూ అండి.